గత నాలుగైదు రోజుల నుంచి ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతి సమీపంలో తాడేపల్లికి దగ్గరలో తాడేపల్లి ప్యాలెస్ మాత్రమే కంపనానికి గురవుతుంది అది ఎలాంటి కంపనానికి గురవుతుందిరా అంటే ఆ కం ఆ లోపల ఉన్న ఆ తాడేపల్లి కొంపలో ఉన్న ప్రజలందరూ కూడా నాయకులందరూ కూడా ఎటు పరిగెట్టాలో అర్థం కాక ఉన్న కార్యక్రమాలన్నింటినీ కూడా వాయిదాలు వేసుకొని క్యాన్సిల్ చేసుకొని ఆల్ ఆఫ్ సడన్ రాష్ట్ర ప్రయోజనాలను పేరు పెట్టుకొని ఢిల్లీకి పరుగులు పెట్టే విధంగా ఆ కంపనాలు ఉన్నాయంటే అది ఏ కంపనాలో ప్రజలందరికీ ఇప్పటికే అర్థమై ఉంటుంది అదేనండి వివేకానందరెడ్డి గారి హత్య ఆ కంపనాలు ఈరోజు తాడేపల్లి కొంపని బీటలు వాచే పరిస్థితికి ఈరోజు తీసుకొచ్చినాయి అంటే అది ఎవడు తీసిన గోతులు ఆడే పడతాడు అన్న సామెత చాలా క్లియర్గా కనిపించి వర్తింపజేసే పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి కనిపిస్తూ ఉంది ఎందుకనంటే ఈరోజు మనందరికీ తెలుసు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ వివేకానందరెడ్డి గారిని ఎంత దారుణంగా హత్య చేసి ఆ హత్య తాలూకా మరకలను తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారికి అంటించాలని చూసి ఆ తర్వాత నుంచి జరిగే కార్యక్రమ పరిస్థితులన్నీ కూడా మనం చూస్తున్నాం ఇప్పుడు సిచ్యువేషన్స్ చూస్తూ ఉంటే ఆల్ ఆఫ్ సడన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఢిల్లీ పర్యటనకి ఖరారైపోతుంటాయి ఎంత ఎంత తొందరగా ఖరారవుతుంటాయంటే అప్పటి వరకు అనంతపురంలో పెద్ద బహిరంగ సభ వసతి దీవెనకి బటన్ నొక్కాలి మీట నొక్కాలి ఇవన్నీ కూడా వాయిదాలు వేసేసుకొని రాష్ట్ర ప్రయోజనాలు మాత్రమే గుర్తొచ్చేసి రాష్ట్ర ప్రయోజనాల గురించి నిధులు తీ తీసుకొచ్చేయడానికి ఆల్ ఆఫ్ సడన్ జగన్మోహన్ రెడ్డి గారు లండన్ టూర్ని కూడా క్యాన్సిల్ చేసుకొని ఆల్ ఆఫ్ సడన్ ఢిల్లీకి పరిగెట్టే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది అంటే ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా నాకు తెలిసి నాలుగు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి ఇరవై మూడు సార్లు వెళ్ళుంటారు ఉంటారు ఇది ఇరవై నాలుగో సార్ అనుకుంటారు రేపో మాపో వెళ్తే కనుక ఆయన ఇరవై మూడు సార్లు ఇరవై నాలుగు సార్లు ఢిల్లీకి వెళ్ళిన ఈ జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా బయటకు వచ్చి మీడియాతో ఎందుకు ఢిల్లీ వెళ్ళారన్న సంగతి ఎప్పుడైనా మాట్లాడారా కనీసం ఢిల్లీలో ఏం జరిగింది ఏ మంత్రిని కలిసాము ఏ మంత్రి గురించి ఎక్కడ ఏం మాట్లాడాము రాష్ట్ర ప్రయోజనాల గురించి ఎవరితో ఏం డిస్కస్ చేశామన్న సంగతి అయినా ఏ రోజైనా ఈ ఇరవై మూడు సార్లు వెళ్ళిన ఢిల్లీ పర్యటనలో భాగంగా బయటకు వచ్చి ఒక్కరోజైనా జగన్మోహన్ రెడ్డి విషయం గురించి మాట్లాడాడు కనీసం ప్రత్యేక హోదా గురించి ఫస్ట్ నాకు తెలిసి ఫస్ట్ టైం ఢిల్లీ వెళ్ళి బయటకు వచ్చిన వెంటనే మాట్లాడిన సందర్భం ఏంటంటే వాళ్ళ దగ్గర చాలామంది ఉన్నారు వాళ్ళకి బలం ఎక్కువగా ఉంది కాబట్టి నేను ఇప్పుడు ప్రత్యేక హోదా తీసుకురాలేను అని చెప్పి చాలా స్మూత్గా చాలా నేగ్గా పక్క తప్పుకున్నాడు ఈ ఇరవై మూడు సార్లు వెళ్ళిన ఢిల్లీ పర్యటనలో కూడా ఎక్కడ కూడా ప్రత్యేక హోదా గురించి ప్రస్తావన ఉండదు రైల్వే జోన్ గురించి ప్రస్తావన ఉండదు స్టీల్ ప్లాంట్ ఎవడమ్మకపోయినా కూడా సంబంధం ఉండదు పోర్టులు ఎవడమ్ముకుపోయినా కూడా ఎవరికి కూడా ఇబ్బంది ఉండదు ఇటువంటి సిచ్యువేషన్స్లో ఈరోజు ఢిల్లీకి అంత అర్జెంట్ అర్జెంటుగా వెళ్ళిపోవాల్సిన అవసరం ఏంటి ఏందిరా అంటే వీళ్ళు గల్లీ సాక్షిగా చేసిన ఘోరాలని ఢిల్లీలోని మాఫీ చేసుకోవడానికి పరుగులు పెడుతున్నారు ఇది సింపుల్గా చెప్పాలంటే ఈరోజు మనందరికీ తెలుసు వివేకానంది రెడ్డి గారు హత్య విషయంలో ఈరోజు ఎంత దుమారం లేగుతుందో అంటే సాక్షాత్తు అవినాష్ రెడ్డే దీనిలోని భాస్కర్ అవినాష్ రెడ్డి గారి తండ్రి గారిని ఆల్రెడీ అరెస్ట్ చేయటం అవినాష్ రెడ్డి గారికి కూడా ఈరోజు అరెస్ట్ చేయకుండా నిన్నే కోర్టు దగ్గరికి వెళ్ళి ద గ్రేట్ లాబీస్ట్ పర్సన్స్తో మాట్లాడుకొని ఒక వారం రోజులు తీసుకోవటం మనందరం కూడా చూస్తున్నాం అంటే ఇక్కడ విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రేపు జరగబోయే ఢిల్లీ పర్యటన కూడా అవినాష్ రెడ్డిదే ఎజెండా అవినాష్ రెడ్డిదే లోపల మాత్రం బయటకు చెప్పేది మాత్రం రాష్ట్ర ప్రయోజనాలను జెండా పట్టుకుని లోపల అవినాష్ రెడ్డిని ఎజెండా తీసుకుని ఢిల్లీ వెళ్ళి ఏమీ లేదు అక్కడికి వెళ్ళి చేసే పని ఏందో తెలుసా అండి సాష్టాంగపడి నమస్కారం చేయడం జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు ఢిల్లీ పెద్దల కాళ్ళ దగ్గరికి వెళ్ళి సాష్టాంగపడి నమస్కారం చేసి వాళ్ళ కాళ్ళు పట్టుకొని నా తమ్ముడిని రక్షించండో అని చెప్పి బోరుని ఏడ్చి చెల్లికి అన్యాయం చేయడానికి వెళ్తున్నాడు నాకు ఇప్పటికీ అర్థం కాదు ఏంటంటే రెండు కళ్ళు ఒక కన్ను ఒక కను పొడుచుకుంటుందా అధ్యక్ష ఎక్కడ విన్నట్టుంది కదా అసెంబ్లీలో మాట్లాడాడు మరి జగన్మోహన్ రెడ్డి మరి ఈరోజు ఒక కనును పొడుచుకుంటూ ఒక కనుని రక్షించుకుందాం అనుకుంటున్నాడా ఈరోజు అంటే తమ్ముడు అంత ఎక్కువైపోయాడు మరి చెల్లి రాష్ట్రంలో నక్క చెల్లెమ్మలు అందరూ నీ మనుషులు కదా రాష్ట్రంలో నక్క చెల్లెమ్మలు నీ వాళ్ళు కదా అందరికీ నువ్వు కదా అందరిని రక్షించేస్తావు కదా మరి నీ సొంత బాబాయ్ కూతురు నీ చెల్లిని ఎందుకు అన్యాయం చేయడానికి ఈరోజు చూస్తున్నావు నీ తమ్ముడిని రక్షించుకోవడానికి ఆలోచించుకొని నీ తమ్ముడు గురించి అని చెప్పి నీ చెల్లిని ఈరోజు వీధిని పెట్టే పరిస్థితి ఎందుకు చేస్తున్నావు ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఈ లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నాడు ప్రజలు ఏమైనా ఈరోజు అనుకుంటున్నారా ఈరోజు అంటే ఇక్కడ సిచ్యువేషన్ చూస్తూ ఉంటే ఈరోజు లండన్ పర్యటనలు కూడా పక్కన పెట్టేసి ఈరోజు ఢిల్లీకి పరిగె పరిగెడతా ఉంటే సాక్షాత్తు వీళ్ళు చేసిన పాపాలని ఐఏఎస్ ఆఫీసర్లు కూడా నెత్తిన మూసే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది సాక్షాత్తు సీఎస్ ఈరోజు బయటకు వచ్చి జవహర్ రెడ్డి గారు మాట్లాడతారు వసతి దీవెనలో డబ్బులు లేవు ఖజానాలో డబ్బులు లేవు కాబట్టి వసతి దీవెన క్యాన్సిల్ చేశాం అంటే రేపు బటన్ నొక్కడానికి ఈ రోజు ఖజానాలో డబ్బులు ఉన్నాయో లేదు వెరిఫై చేసుకుంటున్నారా ఈరోజు ఈరోజు అసలు వసతి దీవెన ఇచ్చేటప్పుడు బటన్ నొక్కినప్పుడు వెంటనే ఆల్ ఆప్షన్ వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడాలి కదా డబ్బులు పడాలి అనుకుంటే మీరు అన్ని సెట్ చేసుకునే కదా బటన్ నొక్కుతారు మరి బటన్ నొక్కే టైంకి కరెక్ట్గా ఇరవై నాలుగు గంటల ముందు మీరు క్యాన్సిల్ చేసుకొని ఖజానాలో డబ్బులు లేవు కాబట్టి వసతి దీవెని ఇవ్వట్లేదు అని చెప్తున్నారంటే మరి మీ పరిస్థితి ఏంటి ఖజానాలో డబ్బులు లేకపోతే వసతి దీవెనకే డబ్బులు లేకపోతే మీరు ఇంత చేంతాడంత నవరత్నాలని ఆ రత్నాలని ఈ రత్నాలని చెప్పి పెట్టారు కదా మరి ఇవన్నీ కూడా ప్రజల్ని బ్లఫ్ చేయడానికి ఈరోజు పెట్టారా మళ్ళా పైగా ఢిల్లీకి వస్తున్నారు రాష్ట్ర ప్రయోజనాల గురించి వస్తున్నారు రాష్ట్ర ప్రయోజనాల గురించి దమ్ముంటే వాడు మాట్లాడమనండి నిజంగా ఇరవై నాలుగోసారి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకి రాష్ట్ర ప్రయోజనాల గురించే కనుక వెళ్తే ఢిల్లీ వెళ్ళి పెద్దల్ని కలిస్తే కలిసిన వెంటనే బయటకు వచ్చి ఏం మాట్లాడారు మీట్ ఇమ్మనండి చాలు మాకు మేము నమ్ముతాం ఇరవై మూడు సార్లు అందుకేసే వెళ్ళాడని అనుకుంటాం మేము కూడా ఎవరికి చెప్తారు జవహర్ రెడ్డి గారు మీరు కబుర్లు అంటే ఇంకా మసపూసి మారేడుగా చేయడానికి ఏం ప్రయత్నం చేస్తున్నారు నిజంగా ఈరోజు అంత తేటతలమైంది ఎవరు హత్య చేశారు ఎందుకు హత్య చేశారు ఏ రాష్ట్ర ప్రయోజనాల గురించి హత్య చేశారు అన్న సంగతి చాలా క్లియర్గా అర్థమైంది ఇతగాడు సీఎం కుర్చీలో కూర్చోవడానికి ఆ తమ్ముడు ఎంపీగా పంపించడానికి ఈరోజు సాక్షాత్తు రక్త సంబంధమైన తండ్రి లాంటి తండ్రి లా తండ్రి లాంటి వ్యక్తిని బాబాయిని ఈరోజు గొడ్డలిపోటుతో చంపేసి మళ్ళీ ఎంత దారుణంగా రక్త మార్కులు మరి తీసేసి వీళ్ళు అదంతా కూడా బయటకు వచ్చి సాక్షి పేపర్లో నారాసుడ రక్త చరిత్ర నేస్తారు ఇంత ఈ సిచ్యువేషన్లో ఒక్కసారి మనం ఆలోచించుకుంటానండి చంపినోడేమో వైఎస్ రెడ్డి చనిపోయింది వైఎస్ రెడ్డి రక్తం బరకలు తుడిచింది వైఎస్ రెడ్డినే గొడ్డల పోటుకెళ్ళి కుట్లేసింది కూడా వైఎస్ రెడ్డినే బయటకు వచ్చి గుండుపోటు చెప్పి గుండుపోటు అని చెప్పింది వైఎస్ రెడ్డి సిబిఐ కేసు వద్దు అని చెప్పింది వైఎస్ రెడ్డి ఆఖరికి ఆంధ్రాలో న్యాయం జరగదు తెలంగాణకి మాకు మార్చండి అని కోర్టుకెళ్ళింది కూడా వైఎస్ రెడ్డి ఆఖరికి ఈరోజు కేసు పెట్టింది కూడా వైఎస్ రెడ్డే ఇన్ని వైఎస్ రెడ్డి తాలూకా ఈ సిచ్యువేషన్లో ఈ రక్తం మరకం తీసుకొచ్చి నారా చంద్రబాబు నాయుడు గారికి కంటించేసి ఏకంగా చేతులు దులుపుకుందామని చెప్పి తా ధీమాగా కూర్చున్నారు ఈ వైఎస్ రెడ్డి ఫ్యామిలీ అంతా కూడా ఏది అంటారు కదా న్యాయం ఉంది అందరూ ఒకటే ఏ రోజైనా న్యాయం అనేది బయట వచ్చి తీరుతుంది ప్రజలకి అనేది నిజం తెలు తెలుస్తుంది అందులో భాగంగానే ఇన్ని రోజులకి బయటకు వచ్చింది కానీ ఇందు ఈ విషయంలో మాత్రం సునీతారెడ్డి గారికి నేను నిజంగా చెప్తున్నానండి ఈరోజు మహిళా లోకం ముఖ్యంగా కూతురుగా ఆవిడ తీసుకున్న బాధ్యతకి తన తండ్రికి అన్యాయం జరిగింది తన తండ్రి అన్యాయంగా చంపేశారు తన తండ్రిని అన్యాయంగా చంపేశారు చంపడమే కాకుండా తన తండ్రి మీద అభియోగాలు వేశారు ఎలాంటి అభియోగాలంటే ఏ కూతురు కూడా తట్టుకోలేని అభియోగాలు తండ్రి మీద వేశారు చనిపోయిన తండ్రి మీద వేశారు వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడం కోసం వాళ్ళు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం సొంత బాబాయికి కూడా అక్రమ సంబంధాలు అంటగట్టి ఆఖరికి సెక్షువల్ అబ్యూస్ చేస్తాడు ఈయన అని చెప్పి చేసి ఆ రకంగా కూడా కేసుని టర్న్ చేయడానికి అని చెప్పి సిద్ధపడ్డా కూడా మహాతల్లి ఓపికగా తన తండ్రికి అన్యాయం జరిగింది తన తండ్రికి న్యాయం జరగాలి తన తండ్రి పేరు చిరస్థాయిగా మంచిగానే ఉండాలి అని కోరుకొని ఈరోజు ఎంతో పోరాటం చేసిన సునీతారెడ్డికి మహిళలందరూ తరపున నిజంగా చేతులైతే దండం పెట్టి నిజంగా చేతులైతే దండం పెడుతున్నారండి నిజంగా ఆవిడకి శిరస్సు వంచి పాదావందనం చేయాలి అమ్మ నీలాంటి ఇన్స్పిరేషన్తో చాలామంది ఈరోజు ముందుకు వచ్చే న్యాయ పోరాటం చేయగలరు ఎంత దారుణమైన సిచ్యువేషన్స్ అండి ఈరోజు వీళ్ళు చేస్తున్న పనులకి మళ్ళీ పూజారిని తీసుకొచ్చారట విజయ్ కుమార్ అట అతని పెద్ద పూజారట ఆ పూజారి ప్రత్యేక విమానంలో ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే మనం చూస్తా అండి వీళ్ళు ప్రత్యేక విమానంలో ప్రత్యేకమైన వ్యక్తిని ప్రత్యేకమైన అవసరం గురించి ఇక్కడికి తీసుకొచ్చి ప్రత్యేక నిధులు తీసుకొస్తామని చెప్పి మళ్ళీ ఢిల్లీ పరిగెడుతున్నామని చెప్పి చెప్తున్నారు ఎన్ ఎంత సిగ్గుమాలిన చర్య అతగాడట ఆరు గంటలు కూర్చొని ప్రత్యేకమైన విమానంలో అక్కడ బెంగళూరు నుంచో మైసూర్ నుంచి అతగాడు వస్తాడట వచ్చి ఇక్కడ మన తాడేపల్లి ఇంటికి వెళ్తాడట ఇంటికెళ్ళి వీళ్ళకి ఆశీర్వచనాలు ఇస్తాడట అరే మొన్నే శ్రీరామనవమికి తీసుకెళ్లి వస్త్రాలు సమర్పించండియ్యా మూడు పిల్లలు ఇద్దరు కలిపి భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళాలి వస్త్రాలు సమర్పించడానికి అంటే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడానికి భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళరు శ్రీరామనవమికి రామాలయంలో బట్టలు ఇవ్వడానికి భార్యాభర్తలు ఇద్దరు ఎవరు వెళ్ళరు రాముడు తల నరికేసినప్పుడు మాట్లాడరు దేవాలయాలు ధ్వంసమైనప్పుడు మాట్లాడరు ఆఖరికి ఏదైనా పండగలకి హైందవ సాంప్రదాయం ప్రకారంగా ఉన్న ఏ పండగలకి కూడా సాంప్రదాయబద్ధంగా వచ్చి కూర్చోవరు వీళ్ళకి ఒక పూసారి వచ్చి ఆరు గంటల ఆశీర్వదిస్తానంట ఇతగాడికి మంచి జరుగుతుందట ప్లీజ్ అండి మళ్ళా రిక్వెస్ట్ చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని ఆ పూజారిని ఆ ఆరు గంటలు మీకు ఇచ్చిన ఆశీర్వాదం ప్రకారమే ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అదే పూజారి మంచి జరగాలని ఆశీర్వదిస్తే టకాలమని మీ కుర్చి కాస్త కింద పడిపోద్ది అదేదో చేయమనండి అతనికి అంత పవర్ఫుల్ ఉంటే అతనే కనుక అంత పవర్ఫుల్ పూజారి అయితే కనుక దయచేసి ఆరు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కూడా ఈ ఆరు గంటల పాటు ఆశీర్వచనం ఇస్తే కనీసం ఆంధ్రప్రదేశ్ బాగుపడిద్దేమో అలా ఆలోచన చేయొచ్చు కదా ఒకసారి అన్ని ఆశీర్వచనాలు మీరు మీ భార్యాభర్త ఇద్దరూ తీసేసుకుంటే ఎలాగా అంటే ఇప్పుడు భయం ఏంటంటే మొన్న భాస్కర్ రెడ్డి నిన్న అవినాష్ రెడ్డి మరి ఇంకే రెడ్డి ఇంకే రెడ్డి వెళ్తారు ఒకసారి మనం కూడా ఆలోచించుకోవాలి అందులో ఉంటే మన సీఎం గారు ఉండొచ్చేమో సీఎం గారు సతీమణి ఉండొచ్చేమో ఎవరికి తెలుసు ఈ భయానికి పట్టుకొని ఢిల్లీ పారిపోతా రాష్ట్ర ప్రయోజనాల గురించి దిక్కుమాల సమాధానాలు చెప్పడం దాన్ని కూడా ఒక సీఎస్ చేత చెప్పించడం అవేమో ప్రజలందరూ నమ్మాలని వీళ్ళు మాత్రం అనుకోవటం ఇది ఈరోజు సిచ్యువేషన్స్ అంటే వీళ్ళ పరిస్థితి ఎలా ఉందిరా అంటే వీళ్ళు చేసిన పాపాలను కూడా కరిగేసుకోవడానికి లాబీస్టులు కూడా కింద దించుతున్నారు అతగాడంట టీటీడీ దేవాలయంలో అనధికారికంగా వేసిన ప్రత్యేక ఆహ్వానితుడు ఇలాంటి లాబీస్ట్ బర్సెస్ని అందరినీ తీసుకొచ్చి పూజారి అని చెప్పి వయస్ మన చైర్మన్ గారు మాట్లాడతారు సుబ్బారెడ్డి గారు మాట్లాడతారు ఆశీర్వచనం ఇవ్వడానికి వచ్చారండి అంటే వీళ్ళు ఒకసారి మన అర్థం అర్థం చేసుకుంటే దేవుడి దగ్గరికి మనం వెళ్తాం ఆశీర్వచనం గురించి కానీ పెద్దలు పూజ్యులు కదా వాళ్ళు అందువల్ల ఆశీర్వచనాలు వాళ్ళు డోర్ స్టెప్స్కి వస్తాయి వీళ్ళేమో దళితులు చంపేసి డోర్ డెలివరీస్ చేస్తారు వీళ్ళేమో ఆశీర్వచనాల గురించి వీళ్ళు డోర్ స్టెప్స్ దగ్గరికి దేవుడిని తీసుకెళ్లే పరిస్థితి తీసుకొచ్చుకుంటున్నారు నిన్న ఈరోజు పేపర్లో చూశాను ద గ్రేట్ కొట్టు సత్యనారాయణ గారని ఆయన పేరు దేవాదాయ శాఖ మంత్రి ఆయన మాట్లాడతాడు సీఎం గారు సుఖంగా ఉండటానికి సీఎం గారికి ఏమీ జరగకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ జరగకుండా ఉండటానికట ఒక యాగం ఏదో చేస్తాడట ఆ యాగం కూడానట దాని ఖర్చు అంతా కూడా టీటీడీను దేవాదాయ శాఖ భరిస్తుందట అరే నువ్వు రాష్ట్ర ప్రయోజనాల గురించి ఒక యాగం చేయి దేవాదాయ శాఖ నుంచి డబ్బులు తీసుకురా ఇంకా చాలామంది నాలంటోలు నీలంటోలు ఎవరో వచ్చి డబ్బులు ఇస్తారు రాష్ట్ర అభివృద్ధి జరగాలని చెయ్యి రాష్ట్రానికి పట్టిన పేడ వదిలిపోవాలని యాగం చేయి ఎవడో కూడా వచ్చి రూపాయ పాప వేస్తాడు ఈ రాష్ట్రానికి పట్టిన పేడ పోవాలని కొట్టు సత్యనారాయణ గారిని ఒక యాగం చేయమనండి పేడ అంటే అందరికీ తెలుసు ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఎవరో ఆ పేడ పోవాలని ఒక యాగం చేయమనండి కూలి పని చేసుకున్నవాడు కూడా రూపాయి వంద రూపాయలు తీసుకొచ్చి నీకు సహాయం చేస్తాడు అలా ఉంది ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి అది పోయి జగన్మోహన్ రెడ్డి గారు మంచి జరగాలని జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసుల నుంచి బయటపడాలని యాగం చేస్తాడట దానికి మళ్ళీ ప్రజలు సొమ్మె కావాలంట దేవాదాయ శాఖ నుంచి కొంత డబ్బులు వస్తాయంట టీటీడీ నుంచి కొంత డబ్బులు డబ్బులు వస్తాయంట అంటే వీళ్ళు వ్యవస్థల్ని ఎంత నిర్వీర్యం చేస్తున్నారు వ్యవస్థలను ఎంతలా వాడుకుంటున్నారో మనందరికీ అర్థమవుతుంది ఎంత పోటీగాడు కూడా చిన్నది సిబిఐ ఒక స్టెప్ అడిగేస్తే ఈయన రన్నింగ్ రేజా పరిగెట్టినట్టు పరిగెడతాడు ఢిల్లీకి ఈయన నమ్మకం అట మా నమ్మకం అని చెప్పి తీసుకొచ్చి స్టిక్కర్లు అంటిస్తాడట లాస్ట్ టైం నేను కూడా చెప్పాను ఆ నమ్మకం స్టిక్కర్ని తీసుకెళ్ళి షర్మిల గారి ఇంటి దగ్గరికి వెళ్ళి అంటించడానికి ట్రై చేయండి ఒకసారి అదేవిధంగా మన రెడ్డి గారి ఇంటికెళ్ళి అంటించడానికి ట్రై చేయండి ఈరోజు పోని అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్ళి అంటించడానికి ట్రై చేయండి ఈరోజు అంటే పరిస్థితి ఎలా అయిపోయిందంటే మేము మాకు బాధగా ఉంది ఒక పక్క నుంచి అట్ ద సేమ్ టైం ఈరోజు ఎప్పటికైనా తప్పు చేసిన వాడు బయట పడాలి బయట పడతాడన్న నమ్మకం మాకు ఉంది కాబట్టి ఈరోజు మేము మేము ఈ రకంగా చెప్పడం జరుగుతుంది ఆ రోజు ఇదే హత్యను చూపించుకొని ఏం మాట్లాడాడండి చంద్రబాబు నాయుడు గారండి ఇవన్నీ చేసేసారు చంద్రబాబు నాయుడు గారు ఎలా చేసేసారండి అని చెప్పి బయటకు వచ్చి నిజంగా మహానటుడు ఆస్కార్ లాలకి ఈ ఇస్తున్నారు కానీ ఆ నామినేషన్స్ వితౌట్ నామినేషన్ వితౌట్ ఆస్కార్ నామినేషన్ అండి ప్రపంచవ్యాప్తంగా ఆస్కార్ అవార్డు ఇవ్వాలనుకుంటే వితౌట్ నామినేషన్ ద గ్రేట్ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చు ఆస్కార్ అవార్డు కూడా కోడికత్తి విషయంలో ఏం నటించాడు ఈరోజు కోడికత్తి కూడా ఏమీ లేదని చెప్పి ఎన్ఐఏ కూడా ఏమీ లేదని చెప్పి చెప్పేసింది ఆఖరికి పరిస్థితి ఏంటంటే నీకు కోడికత్తి అని చెప్పి నీ సీఎం కుర్చీలో కూర్చోటానికి నీకు సింపతి రావటానికి ఒక దళితుడు అవసరమయ్యాడు ఆ దళితుడు ఈరోజు వరకు నాలుగు సంవత్సరాలుగా జైల్లోనే మగ్గిపోతున్నాడు ఆ కుర్రోడిని బయటికి బెయిల్ మీద తీసుకురావాలన్నా నువ్వు ఒక్కసారైనా కోర్టుకి అటెండ్ అవ్వాలి దాని గురించి కోర్టుకి అటెండ్ అవ్వు ఎందుకంటే పాపాడు లేనోడు దళితుడు ఆడు ఎలా పోతే నీకెందుకు కాబట్టి నాలుగు సంవత్సరాలుగా వాడు చెయ్యని తప్పు కూడా ఈరోజు జైల్లో మగ్గిపోతా ఉంటే గొడ్డలి పోటు వేసేసి రక్త మరకలు చెరిపేసి కుట్లేసేసిన నీ బాబాయిని చంపిన నీ తమ్ముడు మాత్రం జైలుకి వెళ్లకుండా నాలుగు సంవత్సరాల పాటు కాపాడుతున్నావు చూడు అది నీ తాలూకా రాజనీతి